ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ఫస్ట్లీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. కాకి ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు అండ్ ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, ఇంత డిఫరెంట్ ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ న్యూ థ్రిల్లర్ లాంటి మూవీ కూడా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఈవినింగ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూవీ చూస్తున్నారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద మూవీ. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ మూవీ తర్వాత మొత్తం ఆడియన్స్లో ఒక రెస్పెక్ట్ వచ్చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. అండ్ యూ గైస్ డూ అ గ్రేట్ జాబ్ అండ్ ఐ నో ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ జై హింద్. డిపార్ట్మెంట్ పైన ఉన్న ఒపీనియన్ ఇప్పుడేంటంటే బ్యాడ్ అయిపోయింది, వీళ్ళు వాళ్ళ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నారు, సొసైటీ కోసం వర్క్ చేయట్లేదు, జస్ట్ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ ప్రాపర్టీని పెంచుకోవడానికి అన్ని చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఎవరికీ తెలియదు. అది మా మేము ఇక్కడ లోకల్లో చూసుకుంటాం కావచ్చు, మా వెనకాల గ్రౌండ్స్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి క్రైమ్స్ కోసం పడే కష్టం ఎవరికి తెలియదు. బట్ ఈ మూవీ వల్ల అందరికీ తెలిసి వచ్చింది, మేము బయట చేసే ట్రాఫిక్ డ్యూటీస్ కానీ స్టేషన్లో చేసే డ్యూటీస్ మాత్రమే ఇక్కడి వరకు తెలుసు అందరికీ. బట్ ఈ మూవీ వల్ల మా వెనుకల గ్రౌండ్స్ వాళ్ళు కానీ వాళ్ళ పడే కష్టము అన్నీ తెలియజేసారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మూవీ, బికాజ్ మా పైన మంచి ఒపీనియన్ తేయడానికి కారణమైంది ఈ మూవీ. అందుకే మా వాళ్ళు చాలా ఈ లోపల సపోర్ట్లు కొట్టారు, మనం చేసే ప్రతి మూమెంట్ కూడా మన ట్రైన్ నేర్పిస్తాం కాబట్టి ఆ టెక్నిక్స్ ఫైరింగ్స్ ఇవన్నీ చూసి మా వాళ్ళు బాగా ఇష్టపడారు. దాన్ని చూసి ఇంకా మా వాళ్ళు ఇంకా డబుల్ అంటే ఇంకా హ్యాపీగా రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా బాగా ఇన్స్పైర్ అవుతారు. అది అప్పుడు సోచితే యూనిఫామ్ పహన్ కే బాహర్ రహే కర్ రే లోక్ డ్యూటీ నహీ కర్ రే ఐసా లగతా. బట్ ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ కర్నే కే బాద్ సమజ్ మే ఆతా కే పబ్లిక్ కే లియే రిక్వైర్డ్ హై కంపల్సరీ. అబ్ జైసా కే బందోబస్త్ హై, హర్ చీజ్ హై, ఎస్కార్ట్ కరో, బందోబస్త్ కరో, కోయి వీ ఐ పీ ఆర్ ఉస్కో గార్డింగ్ కరో, యే సబ్ ఇత్తా ఈజీలీ నహీ హై. అగర్ డిపార్ట్మెంట్ వాలే నహీ రహే తో సొసైటీ కా మూవ్ఆన్ హోనా ఖుద్ హీ పాసిబుల్ హై ఐసా లగతా మే కో. తో ఇస్కే లియే రిక్వైర్డ్ హై కంపల్సరీ పబ్లిక్ సర్వెంట్స్. యాక్చువల్గా మూవీలో ఈ ఆస్పెక్ట్ బాగుందని చెప్పలేము, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తన యాక్టింగ్ కానీ, ఇట్స్ నాట్ యాక్టింగ్, మనం యాక్టింగ్ అని కూడా చెప్పలేము, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు రియల్. అది మూవీ అనేది ప్రతి సినిమా చూస్తాం మనం, పోలీస్ మూవీస్ చూస్తాం అనుకుంటాం బాగా యాక్ట్ చేస్తాడు అని. బట్ ఇది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించింది రియల్ లైఫ్కి రిలేటెడ్గా ఉంది, రియల్ పోలీస్కి రిలేటెడ్గా ఉంది, పోలీస్ వాళ్ళు ఇలానే చేస్తారు అని చెప్పి. యాజ్ ఎ ట్రైనీస్ మేము ఇక్కడ చాలా నేర్చుకుంటున్నాము. ఈ మూవీ చూసాక మన లైఫ్లో కూడా, ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి అని అనిపించింది. ఒక పోలీస్ కష్టపడి పని చేస్తే తనకి ప్రమోషన్స్ కూడా ఇవ్వకుండా తనకి డిపార్ట్మెంట్ నుంచి పంపించడం. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ సాక్రిఫైస్ కోసం, డ్యూటీ కోసం ఎంత నిజాయితీగా ఎంత వర్క్ చేయాలి అదంతా ఈ మూవీలో క్లియర్గా చూపించారనమాట. హీరో చాలా రియాలిటీగా అంటే నటించమంటే జీవించినట్టు అలా చాలా బాగా. కానీ మూవీ చూసాక ఇంకా మేము చాలా చాలా కష్టపడాలి అన్న ఒక ఫీలింగ్ మాలో వచ్చింది. అండ్ అంటే మన పర్సనల్ లైఫ్ని కూడా అప్పుడప్పుడు సాక్రిఫైస్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. మూవీలో చూపించినట్టే కాకుండా రియల్ లైఫ్లో కూడా ప్రతి పోలీసు తన ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి డ్యూటీ కోసం ఆనెస్టీగా వర్క్ చేస్తున్నారు. ప్రీవియస్ డేస్లో పోలీస్ అంటే ర్యాష్నెస్ ఉంటుంది, పొలైట్నెస్ ఉండదు, వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు అందరూ ఫ్రెండ్లీ పోలీసుని ఫాలో అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేసి డ్యూటీ కోసం వర్క్ చేస్తున్నారు, సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు.
అఫ్ కోర్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఎవరైనా స్టేషన్కి వచ్చి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొంచెం వాళ్ళకి పొలైట్నెస్గా లేకుండా ర్యాష్నెస్గా సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు వేరు వేరు కేసుల్లో వేరు వేరు సిచ్యువేషన్స్లో ఉంటారు కాబట్టి. బచ్పన్ సే సోచతీ థీ మే జబ్ బీ డాడీ కా డ్రెస్ దేఖతీ థీ తో మేకప్ లేంది ఐసా సోచతీ థీ బట్ ఫైనల్లీ ఐ గాట్ ఇట్ आज मैं भी डैडी के बाद हूँ बोल के एक फैमिली मेम्बर हाय बोल के मैं भी सोच रही हूँ फीलिंग वेरी हैप्पी दैट చిత్రాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుని హృదయాన్ని కదిలించిన పిక్చర్ మన కార్తీక్ కాకి మూవీ. ఈ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది చూపించారు, చాలా నచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం మనం హయ్యర్ లెవెల్లో ఉండి హయ్యర్ ఆఫీసర్స్కే ఇది వస్తుంది అని కాదు, ఈవెన్ మనం ఏ క్యాటర్లో ఉన్నా చిన్న క్యాటర్లో ఉండి కూడా మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే ఒక మన హార్ట్లో ఉంటే హార్ట్ఫుల్గా కరెక్ట్ వేలో వర్క్ చేసి మనం సొసైటీకి ఏదో మంచి వర్క్ చేయొచ్చు. అండ్ ఐ ఫీల్ యాజ్ ఎ ట్రైనీ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఈ డిపార్ట్మెంట్లోకి రావడం. పోలీస్ పర్సన్ ద రీసెంట్ మూవీస్ దే ఆర్ షోయింగ్ లైక్ ఎ కమీడియన్స్. No one in the society know about the actual police. In this movie, we can see what action they are doing in the present situations, how they are tackling the people, how they are confronting and how they are holding the things. It's really different from what actually showing in the present movies. Technology is increasing, but the level of police in the movie is really degrading. But I feel this is the actual movie. Each and every person in the society, they know they are struggling a lot in the society, for the society, and they are leaving their relatives, their family members, bonding, everything. They are deviating from their family life and they are struggling for only the people of our India. Aithe nenu chaala movies chusanu naaku pichi asalu police antane pichi telusu asalu real life lo idi naaku telisi ee nenu chesina chaala movies lo ఈ మూవీ అసలు వండర్ అనిపిస్తుంది నాకు నిజంగానే. ఎందుకంటే మిగతా దాంట్లో మ్యాక్సిమం అంతా ఓవర్ యాక్షన్ ఉంటుంది అనమాట, దీంట్లో రియల్ ఉంటుంది తెలుసు. అసలు ఈ మూవీలో చూస్తుంది అసలు తమిళనాడు అంటేనే ఆటోమేటిక్గా రియల్ స్టోరీని తీసుకొస్తారు వాళ్ళు. నేను చాలా మూవీస్ తీసినాను బట్ ఈ మూవీ ఒకటి పోలీస్ నుంచి అసలు రియాలిటీ ఇది రియల్ అనమాట. మిగతా చాలా మూవీలు తీసిన పోలీస్ నుంచి కానీ దాంట్లో మ్యాక్సిమం కొద్ది కొద్ది చూపిస్తారు కానీ అది రియల్. ఈరోజు మా ఫైట్లో అన్నీ రియల్ జరగదు, సినిమాలో చూపించిన రియల్ జరగదు కానీ దీంట్లో చాలా అసలు నేను అనుకున్నాను. నేను ఎప్పుడు పోలీస్ కావాలని ఆల్వేస్ అనుకుంటాను. రియల్ లైఫ్ ఇది రియాలిటీగా ఉందన్నమాట ఈ స్టోరీ అనేది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చిన పోలీస్ మూవీలో ఇది ఎక్సలెంట్ అన్నమాట. ప్రౌడ్ టు సే దట్ ఐ బికేమ్ ఎ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు ట్రైన్ అండర్ అవర్ ఆర్ఐస్ బికాజ్ దే ఆర్ ఆల్ బికాజ్ morally they are supporting us. See, in fact it was almost only 1 week happened for our training, so after 1 week we are watching this movie, so it always boosts our energy levels. This will inspire you. These movies, you see, in some present social context, it is really see that the smart thing in fact, see, whenever he is investigating the case, the crime of offense that he is going and seeing, see, he is interrelating the, it is not only, see, somewhere decadism is happening and he is interrelating with all the parts of India, see, from where he is collecting all the information. So that's the smart thinking, you know. Na wife cheppindi నైట్ 12 o'clock అప్పుడు జీప్స్ వెళ్తున్నాయి, పోలీస్ జీప్స్ వెళ్తున్నాయి. అప్పుడు నాకు ఏం ఫీలింగ్ అంటే ఏదైనా తింటారా నైట్లో, నిద్రపోతారా లేదా, ఇప్పుడు నైట్ మొత్తం చుట్టూ వస్తున్నారే పోలీస్ వాళ్ళు మన కోసం అని పోలీస్ వాళ్ళ మీద కంప్లీట్గా ఫీలింగ్ మారిపోయింది అన్నారు. అండ్ చాలా పోలీస్ ఆఫీసర్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలాంటి మంచి సినిమాలు తీస్తే మనకు కూడా కొంచెం రెస్పెక్ట్ వస్తుంది పబ్లిక్ మధ్యలో అని చెప్పారు. బికాస్ దే ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ సో హార్డ్. మనం ఏదో కొంచెం బ్యాడ్ పోలీస్ కరప్ట్ పోలీస్ అని మనం కొంచెం మ్యాగజైన్స్ చూస్తున్నాము, బట్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఎన్నో మంది ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్వేస్ లెస్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే దెర్ ఆర్ 600 పీపుల్, దెర్ ఆర్ 1.5 lakh పోలీస్ మెన్. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు డూ పోలీసింగ్, అప్పుడు స్టిల్ దే ఆర్ డూయింగ్ దట్ డ్యూటీ విత్ సో మచ్ ఆఫ్ ప్రైడ్. సో వీ ఆల్వేస్ సల్యూట్ ద పోలీస్ అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ద పోలీస్ ఆఫీసర్స్. Subscribe. Keep subscribing. Subscribe. Hello, watching Silly Monks Network.